నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రచ్చకెక్కిన టీవీ నైన్ రజనీకాంత్ అసలు గుట్టు ఖరీదైన ప్రయాణాలు కోట్ల రూపాయల ఆస్తులు వీటన్నిటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ నడుస్తూ ఉంది నిజంగానే రజనీకాంత్ ఏదైనా అక్రమాలు చేసో ఏదైనా అన్యాయాలు చేసో మరి ఇతర ఏదైనా కార్యక్రమాలు చేసో ఈ ఆస్తులన్నింటినీ సంపాదించాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కానీ ఇక్కడ కేసీఆర్ని కానీ ఆయన ఆయన భుజస్కంధాల మీద మోసి ఆ పార్టీల దగ్గర నుంచి కానీ ఆ నాయకుల దగ్గర నుంచి కానీ లబ్ధి పొందటం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఈయన సంపాదించుకోవటం లాంటివి ఏమైనా జరిగాయా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక గత రెండు రోజులుగా రజనీకాంత్ గుట్టంతా రట్ అయిపోయింది అసలు బండారం బయటపడిపోయింది అని సోషల్ మీడియా నిండా హల్చల్ జరుగుతూ ఉంది కాకపోతే మెయిన్ మీడియాలో ఎక్కడ ఎవరికి కనిపించదు ఎందుకంటే మరొక మీడియాలో ఉన్న ఒక జర్నలిస్ట్ గురించి యువతల మీడియా వాళ్ళు చెప్పే అవకాశం ఉండదు ఒకవేళ చెప్పాలనుకుంటే వాళ్ళకి వాళ్ళకి మధ్య బద్ధ వైరుధ్యాలు ఉండో వాళ్ళకి వీళ్ళకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత కక్ష కార్పణ్యాలు ఉంటేనే మెయిన్ మీడియాలో పక్కన ఉన్న టీవీ ఛానల్స్ గురించి కానీ పేపర్ల గురించి కానీ చెబుతారు అంటే ఉదాహరణకు సాక్షి రామోజీరావు మీద బడి యాడ్ అవటం కథ అంతా మనకు తెలుసు రామోజీరావుని ఈనాడు పేపర్ని ఏ రకంగా వాళ్ళు చేస్తారనేది కాకపోతే మిగతా పేపర్లన్నీ అంటే ఇప్పుడు పచ్చ పేపర్లు అని జగన్మోహన్ రెడ్డి ఏటికైతే పేరు పెట్టాడో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే పచ్చ ఛానల్స్ అని పేరు పెట్టిన ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ మిగతా వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బడి ఆడవటానికి వీళ్ళందరూ ఆయన మీద బడి ఆడవటానికి గల కారణాలు ఉన్నాయి ఆయన అధికారంలో ఉన్నాడు ఆయన చేసే తప్పులన్నింటినీ ఎత్తి చూపించటమే కదా మరి మీడియా యొక్క పని కాకపోతే అన్ఫార్చునేట్లీ మీడియా కూడా ఎవరో ఒకళ్ళకి కొమ్ము కాస్తూ ఈ పనులు చేస్తున్నారనే అపవాదు వాళ్ళ మీద ఉంది అపవాదే కాదు నైంటీ నైన్ పర్సెంట్ నిజం కూడా అనుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైన పార్టీలను మోయటం విషయంలో కానీ వాళ్ళకి కావాల్సిన నాయకుల్ని అందలం మీద కూర్చోబెట్టడానికి చేసే విస్తృత ప్రయత్నాలు కానీ మీడియా ఖచ్చితంగా చేస్తుంది ఇందులో సోషల్ మీడియా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అది అయితే వాస్తవం న్యూట్రల్గా ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళందరూ న్యూట్రల్ కాదు అలాంటిది ఇప్పుడు టీవీ నైన్ రజనీకాంత్ గురించి బయటకు వచ్చింది మొన్ననే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంటర్వ్యూ చేశారు దానికంటే ముందు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ను కూడా ఇంటర్వ్యూ చేయటం జరిగింది ఇది అందులో రజనీకాంత్ వేసిన ప్రశ్నలకు కానీ వాళ్ళు చెప్పిన సమాధానాల మీద కూడా భయంకరమైన ట్రోలింగ్లు జరిగాయి ఇక టీవీ నైన్ విషయం అయితే అమరావతిలో జరిగే ఈ అక్కడ శిబిరాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాం అనే పేరుతోటి వీళ్ళందరూ రైతులు కాదు పెయిడ్ ఆర్టిస్ట్లు అని రోజా లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఎంపీ సురేష్ లాంటి వాళ్ళు కానీ చెప్పిన మాటలన్నింటినీ నిజం చేయటానికి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి విచిత్రమైన ప్రశ్నలతోటి వాళ్ళని వేధించటం మొదలు పెడితే వాళ్ళు కూడా వీళ్ళ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించటం జరిగింది మరి ఎలాగ మనం ఏ ఉద్దేశంతో వెళ్ళామో మనకి రిటర్న్ కూడా అలాగనే వస్తుంది కదా మన ఉద్దేశం మంచిదైతే వాళ్ళు కూడా మంచిగానే సమాధానం వాళ్ళు ఇక దాంతో అమరావతి మీద కక్ష పట్టారు టీవీ నైన్ కక్ష పట్టింది రజనీకాంత్ కక్ష పట్టాడు ఆ వెళ్ళిన జర్నలిస్టు ఆ లేడీ ఆవిడ కక్ష పట్టింది ఇక వీళ్ళ మీద విస్తృతమైన ప్రచారం యాభై వేల రూపాయలు పట్టు చీరలు కట్టి వీళ్ళందరూ రైతులా అని బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి జేబులో దాగి ఉన్నారో అలాంటి వాళ్ళందరితోటి వీళ్ళు డిబేట్లు పెట్టటం విస్తృతంగా ప్రచారాలు చేయటం మరి ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇంట్లో కూర్చొని ఉంటే మరి కూటమి అధికారంలోకి వచ్చింది వాళ్ళ వంతు కృషి మరి వాళ్ళు చేస్తారు కదా ఎవరైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఆ విషయాన్ని రజనీకాంత్ కూడా నమ్మాడు అందుకనే ఇటు కేసీఆర్ దగ్గర నుంచి కానీ అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ అద్భుతమైన లబ్ధి పొందాడు అనేక కోట్ల రూపాయలతోటి కొన్ని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఒక విల్ల ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫైనాన్షియల్ డిస్టిక్స్లో ఆయనకు ఉంది దాంతోపాటుగా ఈ రియల్ ఎస్టేట్ దందాల్లో ఈయన కూడా వాటాలు ఉన్నాయి ఈయన కూడా గంటకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు జట్టు విమానాల్లో ప్రయాణాలు సాగిస్తూ ఉన్నాడు మరి ఒక జర్నలిస్ట్ అంత పని ఎలా చేయగలుగుతాడు అనే దాని మీద ఇప్పుడు అసలు ప్రశ్న ఆదా ఇక్కడ ఉత్పన్నమైంది కానీ అందులో ఉన్న నిజా నిజాలు ఇక బయటకు రావాల్సి ఉంది మరి వీటన్నిటి మీద రజనీకాంత్ ఎలాగా తిరిగి వాటికి సమాధానం చెబుతాడా ఎందుకంటే టీవీ నైన్ మీద ఒకసారి మ మన మహాసేన రాజేష్ ఏదో కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు దేవి మీద కానీ టీవీ నైన్ మీద కానీ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన మీద ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టించిన ఘనత టీవీ నైన్కు ఉంది అలాగనే ఆ జర్నలిస్టులకు కూడా ఉంది టీవీ నైన్ పేరు ఈరోజు ఇది ఉచ్చరించడానికి కూడా చాలామంది కొన్ని రకాల భయాలను పెట్టుకొని ఉన్నారు మరి ఎందుకో ఒక టీవీ గురించి అంత అంత లావున భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే వాళ్ళు కేసులు పెడతారేనో టీవీ మూడు మూడు అని టీవీ ఆరు ప్లస్ మూడని ఇలాగ విచిత్రమైన పేర్లతోటి పిలుస్తూ ఉన్నారు ఇక రజనీకాంత్ కానీ ఇప్పుడు టీవీ నైన్ కానీ పబ్లిక్ కోసం వాళ్ళు వార్తలని సేకరించి పబ్లిక్ దాకా చేరవేయడం కోసం ఉన్న ఒక పబ్లిక్ డొమైనే కిందే లెక్క అది ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ చట్టాలకు అనుగుణంగానే పనిచేయాలి ఆ లైసెన్స్ తీసుకున్న ప్రతి వాళ్ళు పబ్లిక్ కోసమే చేయవలసిన అవసరం ఉంది వాళ్ళకి వచ్చే లాభాల వరకు వాళ్ళు వచ్చేమో కానీ చెప్పే ప్రతి న్యూస్ మీదను బయటకు వచ్చే వాటి మీదన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని నిజమని చెప్పుకోవాల్సి ఉంటుంది మరి ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలకైతే ఇలాంటి ఆస్కారం ఏది లేకుండా పోయింది కానీ కావాలంటే ఎవరి మీదైనా ఇప్పుడైనా కొండబద్దల్లో టీవీ నైన్ అనే పేరు పలికారు రజనీకాంత్ మీద ఇదిగో బండారం బట్టబయలైందని ఆయన వ్యాఖ్య చేశాడు అని కేసు పెట్టొచ్చేమో కేసు పెట్టినంత మాత్రాన్ని ఏమవుతుందిలే కానీ దాన్ని అలాగా వాళ్ళ గురించి మాట్లాడనే కూడదని రాజ్యాంగంలో ఏం రాసిపెట్టలేదు కదా వాళ్ళ గురించి కూడా మాట్లాడచ్చు కాకపోతే ఈ అధికారంలో ఉన్న వాళ్ళందరి దగ్గర వీళ్ళు లబ్ధి పొంది ఇన్ని ఆస్తులు సంపాదించారు అని బయటకు వస్తున్న దాంట్లో సంపాదించారా లేదా అనేది కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా మరి వాళ్ళ పేద మీద ఉన్న ఆస్తులు కానీ ఇప్పుడు ఆయన సాగించిన ఈ ప్రయాణాలు ప్రైవేట్ జట్టు విమానాల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే కేసీఆర్ వెళ్తారు మరి రజనీకాంత్ కూడా ఎలా వెళ్ళగలుగుతూ ఉన్నాడు అనంటే అంత అవసరం ఏమొచ్చింది అంత ఇబ్బడి ముబ్బడిగా ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి దేనికైనా సరే మనం ఒక పది రూపాయలు దానం చేసామని అంటే మన దగ్గర వందో వెయ్యో ఉందని ఒక ధైర్యంతో చేయగలుగుతాం కానీ వీళ్ళు ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారంటే దాని వెనుకున్న ధైర్యం ఏమిటి అక్కడ కదా అసలు పాయింట్ ఉంది కాబట్టి ఒకవేళ రజనీకాంత్ మీద వచ్చిన ఈ ఆరోపణలన్నీ నిజమైతే మరి అప్పుడు పరిస్థితి ఏమిటి గవర్నమెంట్లో ఉన్న వాటన్నిటినీ ఉపయోగించుకోవటానికి రజనీకాంత్ ఆడిన డ్రామా కాదా అని అందరూ అనుకోవటానికి ఆస్కారం లేదా ఇదే ఈరోజు కుండబద్దలు